హలో, ఎక్కడున్నావు? ట్రాఫిక్లో ఉన్నా, లేట్ అవుతుందేమో. అవునా? నేను లోపలికి వెళ్తున్నా. ఇక్కడేం చేస్తున్నావు? క్లాస్కి వెళ్దాం పదా. ఇక్కడ ఎవరైనా వరల్డ్ సినిమాకి ఇంట్రడ్యూస్ కాకపోతే వరల్డ్ సినిమా కూడా చూడడం స్టార్ట్ చేయండి. మీకు చాలా పిఓవిస్ మారుతూ ఉంటాయి, మారుతూ ఉంటుంది, మీ పర్సెప్షన్ కూడా మారుతుంది, పెరుగుతుంది, కొంచెం ప్రౌడ్ అవుతుంది మైండ్ అంతా. బాటిల్ మర్చిపోయాను. అయితే మేము ఇక్కడ వెయిట్ చేస్తాం, నువ్వు వెళ్ళి తెచ్చుకో. తను బాటిల్ మర్చిపోయిందంట.
ఏమైంది అసలు ఈ చెమటలు ఏంటి? ఎక్కడికి వెళ్ళిపోయావు ఎప్పటిదాకా? ఇప్పుడు రావడం ఏంటి? మార్నింగ్ వచ్చాం కదా, క్లాస్ కూడా విన్నాము. క్లాసా? నిన్న డిపార్ట్మెంట్కి వచ్చినాను కాల్ చేశావు, కాల్ బ్యాక్ చేస్తే నాట్ రీచబుల్ వచ్చింది. నిన్నేంటి? హలో, ఎక్కడున్నావు? ట్రాఫిక్లో ఉన్నా, లేట్ అవుతుందేమో. అవునా, నేను లోపలికి వెళ్తున్నా. హలో, అవునా, ఎక్కడున్నారు? సరే, వస్తున్నా. అంటే ఇదంతా నేను ఊహించుకుంటున్నాను. లే, లే అబ్బా, లే అబ్బా. ఏంటి? ఐ ఎక్స్పీరియన్స్డ్ ఇట్, ఐ డిడ్ ఇట్. ఏం ఎక్స్పీరియన్స్ చేసావు? అదేనే, మన లెక్చరర్ చెప్పారు కదా, లూసిడ్ డ్రీమింగ్. లూసిడ్ డ్రీమింగ్, యా. By definition, lucid dreaming is a state where you are actually aware of the fact that you are dreaming. And when lucid dreaming happens, the dreamer usually has control over few or sometimes almost all the factors of the dream. Factors like the setting or maybe the characters in it or maybe how the dream should go on and all. This is called lucid dreaming. And the particular factors that triggers the lucid dream are still unknown, and many researches are being carried out to know what factors triggers this lucid dreaming. And one of the factors like REM sleep also triggers. Like, it has been discovered that REM sleep is also one of the important factor that triggers lucid dreaming. Nen lucid dreaming experience chesa. Nen conscious ga unna, at the same time dream lo unna. Crazy telsa. అండ్ ఏదో బొమ్మ కూడా ఉంది. ఏదో బొమ్మ, ఇంకా ఇద్దరు చిన్నపిల్లలు, ఇంకేవేవో వచ్చాయి. ఇంకేమేమి వచ్చాయి అంటే కరెక్ట్గా గుర్తులేదు, కానీ ఇద్దరు చిన్నపిల్లలు, వాళ్ళు గొడవ పడినట్టు. ఆ అమ్మాయి మాత్రం ఒక్కతే అలా నిల్చొని ఉంది. కానీ ఏమోనే, ఇదంతా డ్రీమ్ అయినప్పటికీ ఏదో గిల్టీ ఫీలింగ్ వస్తుంది. సరే, ఇంకా టైం చూసావా? 6 అవుతుంది, గ్రౌండ్కి వెళ్దాం పద. హలో, నేను బాగున్నాను, మీరు బాగున్నారా? ఓ, ఈరోజేనా? ఇంకా సర్దడం అవ్వలేదు నాది. ఓకే ఓకే, పర్లేదు, ఈవోడి కల సబ్మిట్ చేస్తాను, నో ప్రాబ్లం. ఓకే.
అమ్మా, అక్క డేట్ ఆఫ్ బర్త్ ఏమో 98, నాదేమో 2001. మరి ఇద్దరం సేమ్ క్లాస్లో ఎలా ఉన్నాం? ఏమైంది సడన్గా అలా అయిపోయినావు? నీతో ఇప్పటి వరకు చెప్పలేదు. నీతో పాటు ఒక అబ్బాయి పుట్టాడు. ఏంటి అబ్బాయా? అంటే నాకు ట్విన్ ఉండేనా? మరి వాడు ఏడి? లేడు, చనిపోయాడు. అట్లెట్లా చనిపోయింది? మీ అక్క దగ్గర ఒక బొమ్మ ఉండేది. ఆ బొమ్మ ఎవరికి ఇచ్చేది కాదు, ఎవరిని ఆడుకొని ఇచ్చేది కాదు. ఒకరోజు ఆ బొమ్మని టెరస్ మీదకి తీసుకెళ్ళి ఆడుకుంటుంటే తమ్ముడు బొమ్మ లాక్కొని టెరస్ మీద నుంచి తమ్ముడిని తోసేసింది. అక్క ఒక 3 మంత్స్ నార్మల్గా ఉండలేకపోయింది. తన తనలా లేదు. ఆ బొమ్మని ముట్టుకొని ఇచ్చేది కాదు, ఎవరితో ఆడుకునేది కాదు, ఎవరితో మాట్లాడేది కాదు. చాలా డాక్టర్స్కి చూపించాం. ఒక సైకియాట్రిస్ట్ వల్ల నార్మల్గా ఉంది. ఆ బొమ్మను కూడా కనిపించకుండా చేశాం. అప్పుడు తను నార్మల్ అయింది. అమ్మా, అమ్మా, ఇందాకే ఒక మూవీ చూశాను. ఏమైంది, ఎందుకు అలా ఉన్నారు? ఇందాకే ఒక మూవీ చూశాను, ఎంత బాగుంది తెలుసా? ఇరైవి అని. చాలా బాగుంది. అసలు డైరెక్షన్, డైలాగ్స్, యాక్టర్స్ అయితే చించేశారమ్మా. మనం మళ్ళీ చూద్దాం. సరే చూద్దాం. అంత బాగుందా? చాలా బాగుంది. సరే సరే చూద్దాం. అబ్బా ఫాస్ట్గా. ఓయ్, కీస్ తీసుకున్నా? లేదు.